మీ ఇంటి దీపం ఛానల్కి స్వాగతం అండి. మీకు ఈ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. నా వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు ఏంటంటే 6 months నుంచి 5 years వరకు ఒక పౌడర్ పెట్టచ్చండి బేబీస్కి. ఇట్ ఇంక్రీజ్ ఇమ్యూనిటీ అండ్ పిల్లలు ఒకవేళ ఫుడ్ తినకపోయినా వాళ్ళ బాడీలో స్ట్రెంగ్త్ అనేది, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఒక లైక్ బాడీలో బాడీ వెయిట్ పెరగడానికైనా సరే, బోన్ వెయిట్ పెరగడానికి అన్నిటికి ఈ పౌడర్ యూజ్ అవుతుందండి. ఇది మా మేనమామ అత్తగారండి, ఆవిడ చెప్పారు. ఇది ఆల్మోస్ట్ మా పిల్లలందరూ, మా ఇంట్లో పిల్లలందరూ ఈ పౌడరే తిని పెరిగారండి. మా అమ్మాయి అయితే అసలు టిఫిన్స్ అవన్నీ ఏం తిందండి, ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఏమి ఇంకా అలవాటు అవ్వలేదు. సో ఈ పౌడరే పెడతాం మేము. షీఈస్ పర్ఫెక్ట్లీ హెల్దీ అండ్ బాగుంటుంది. కానీ మీరు ఏ స్టేజ్లో ఎలా పెట్టాలన్నది మీరు డిసైడ్ చేసుకోండి. మీ బేబీ మింగడం బట్టి, తను డైజెస్ట్ చేసుకునే దాన్ని బట్టి మీరు ఆ లిక్విడ్ కన్సిస్టెన్సీని పెంచుకోవాలా, తగ్గించుకోవాలా, ఏ విధంగా పెట్టుకోవాలన్నది మీరు ఆలోచించుకోండి. నేను చెప్తే 6 months బేబీకి అయితే ఒక మన సెరిలాక్ స్పూన్ ఉంటుంది కదండి, సెరిలాక్ స్పూన్ అంతా చాలు 6 to 9 months వరకు. 9 months తర్వాత 5-2 spoons చేసుకోండి. అండ్ 6 months బేబీకి అయితే మాత్రం బాగా లిక్విడ్గా ఉండాలండి, చాలా లిక్విడ్ ఫామ్లో ఉంటేనే పిల్లలకి లోపల మింగడానికి ఈజీ అవుతుంది. ఒకవేళ వాళ్ళు సెరిలాక్ కొంచెం ఎంత చిక్కగా తింటారో, సెరిలాక్ అనేది మీరు పెట్టడం స్టార్ట్ చేస్తారు కదా, దాన్ని ఏ కన్సిస్టెన్సీలో పెడతారో ఈ పౌడర్ను కూడా అదే కన్సిస్టెన్సీలో చేసుకోండి. ఇదేం లేదండి, జస్ట్ హాట్ వాటర్ పెట్టేసి ఈ పౌడర్ ఒక నీళ్ళలో కలిపేసుకొని, వాళ్ళకు ఒకవేళ షుగర్ ఇష్టమైతే పటిక పంచదార పౌడర్ చేసుకొని అది సేమ్ ఎంత కావాలో వాళ్ళకి అంత వేసుకోవచ్చు, స్వీట్ ఇష్టమైన వాళ్ళకి. లేదు మేము పిల్లలకి స్వీట్ పెట్టము, దానివల్ల ఏంటి కఫం పట్టేస్తుంది, మాకొద్దు, మాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చండి. సాల్ట్ టేస్ట్కి తగ్గంట సాల్ట్ వేసుకొని వాటర్లో మిక్స్ చేసి వేడి నీళ్ళలో మీరు కలిపేశారంటే మరిగిపోతుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, 6 months బేబీకి ఎక్కువసేపు ఉడకాలి. ఈ ఫుడ్ అంతా హెవీ ఫుడ్ అండి. 6 months బేబీకి ఇది పెట్టినప్పుడు మినిమం 5 hours గ్యాప్ ఇవ్వాలండి. నెక్స్ట్ ఫుడ్ వాళ్ళకి ఫీడ్ చేసినప్పుడు వాళ్ళు అడగకుండా అయితే మీరు ఏది పట్టద్దు, ఏది పెట్టద్దు కూడా. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 1 week చూడండి, వాళ్ళ టైం మేనేజ్మెంట్ చూసుకోండి. ఎంత టైంకి వాళ్ళు ఆకలేస్తుందని ఏడుస్తున్నారు అన్నది ఆ 1 week చూసుకొని వాళ్ళ మోషన్. ఇదిగోండి, ఇంకా నేను ఇవి ఫ్రై చేయాలండి స్టవ్ మీద. బియ్యం, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, గ్రీన్ గ్రామ్స్ అండి, ఎండు ద్రాక్ష, బార్లీ ఏంటంటే వేడి చేయకుండా ఉంటుందండి, సెపరేట్గా మనం ఏం చేయక్కర్లేదు, ఇందులోనే కలిపేయచ్చు. రాగులు, జీడిపప్పు, జొన్నలు, గోధుమ, వేరుశనగుళ్ళు, ఇది పిస్తా, ఇది బాదం అండి. ఈ వేరుశనగుళ్ళకి ఏంటంటే ఇది చూసారా, ఇది ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఫ్రై చేసుకున్నప్పుడు ఈ పైన ఈ షార్ప్ ఎడ్జ్ ఉంది చూడండి వేరుశనగుళ్ళకి, అది తీసేసుకోవాలండి. దానివల్ల పిల్లలకి కడుపులో నొప్పి వస్తుంది అంటండి, అందువల్ల ఆ షార్ప్ ఎడ్జ్ రూట్ అనేది తీసేయాలి, అది గుర్తుంచుకోండి. నేను ఇవన్నీ ఫ్రై చేసుకుని ఒక దాంట్లో కలిపేసుకున్న తర్వాత చూపిస్తానండి మళ్ళీని. ఇంకోండి అన్నీ ఇలా ఫ్రై చేసుకోవడమే, ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకొని అన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకొని పెట్టుకోవడమే. ఇవన్నీ నేను 100 grams తీసుకున్నానండి, ఎందుకంటే మా అమ్మాయికి ఒక 2 months సరిపోతుంది. ఐల్ స్టోర్ ద పౌడర్ అండ్ ఫ్రిడ్జ్. ఈ పౌడర్ అంతా చేసేసిన తర్వాత 2-3 రోజులు ఎండ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే పురుగు అది పట్టకుండా అండ్ సన్ రేస్ కూడా పడితే మంచిదండి. ప్రతిదీ ఫ్రై చేసుకోవడమేనండి, నేను ఓన్లీ కందిపప్పు చూపిస్తున్నాను మీకు ఎలా ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి అన్నీ ఫ్రై చేసేసాను నేను ఇప్పుడు,
వేసనగుల్ చూసుకోండి, ఇదిగోండి రూట్ తీసేసినాయన్నీ, ఇదిగోండి ఇలా పెట్టాను. ఇప్పుడు ఇంకా మిక్సీ చేయాలండి, చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మెత్తగా అవుతాయి. ఫ్రై చేసిన తర్వాత మిక్సీ చేయాలి. ఇదిగోండి ఈ పీసెస్గా కట్ చేసుకోవాలండి, లేకపోతే బ్లేడ్ ఇరిగిపోతుంది. చిన్న పీసెస్గా పెట్టుకోవాలి ఈ సైజ్ చాలు. ఇదిగోండి అన్నీ ఒకేసారి వేసేసుకోండి, విడివిడిగా అక్కర్లేదు. అన్నీ ఒకేసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం చూడండి పౌడర్ వచ్చింది. ఇందులో బరక బరకగా ఉంటుందండి, పిల్లలకి మింగలేరు. ఇప్పుడు దాన్ని మనం జల్లించుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు జల్లించుకోవాలండి. అలా సాఫ్ట్దంతా కిందకు వచ్చేస్తుందండి, బరకదంతా ఇలా ఉంటుంది. మీకు సాఫ్ట్ది వచ్చాక చూపిస్తాను మళ్ళీ. ఇంకొంచెం చూడండి రఫ్గా ఉన్న సబ్స్టెన్స్ బయటకు వస్తుంది కదా, ఇది మళ్ళీ మిక్సీ చేసుకోవాలండి. చూడండి పౌడర్ ఇక్కడ ఉంది, ఇదిగోండి పౌడర్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. వేడిగా ఉందండి, అందుకే పొడి పొడిగా రాలేదు. ఇంకా కొంచెం చల్లారితే మామూలు పౌడర్ పౌడర్లా ఉంటుంది. కొంచెం పాకం కూడా ఉంటుందండి, ఎండు ద్రాక్ష అని బాదం పప్పులు ఇవన్నీ పప్పులు వేసాం కదండి. ఇదిగోండి పౌడర్ అయిపోయింది. ఈ ఫుడ్ని మనం ఎలా కావాలంటే అలాగా, ఎన్ని స్పూన్స్ కావాలంటే 6 మంత్స్ నుంచి సింగిల్ స్పూన్ అండి, చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కానీ నాకు ఈమెయిల్ కానీ చేయండి, ఐ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ యాజ్ పాసిబుల్ ఐ క్యాన్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కొట్టండి. నమస్తే, థ్యాంక్ యూ అండి.